హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఏదైతే మనకు ఐటీఐకి సంబంధించి టెక్నీషియన్ నోటిఫికేషన్ రావడం జరిగిందో దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ అయితే మీకు యూటిలైజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఈ రోజు రాత్రి 9:30 అలా వీడియో వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసి క్లియర్గా అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, సారీ ఫర్ ది డిలే, నేను కొంచెం బయట ఉండటం వల్ల ల్యాప్టాప్ అనేది నాకు అందుబాటులో లేదు. అందువల్ల నేను ఈ నోటిఫికేషన్ ఇప్పటివరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఏదైతే అఫీషియల్గా నోటిఫికేషన్ ఏదైతే రావడం జరిగిందో ఇది మనకి 9/3/2024 నుంచి మనకి 8/4/2024 అర్ధరాత్రి 11:59 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్లో కనుక ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు 9/4/2024 నుంచి 18/4/2024 వరకు మీ అప్లికేషన్ అనేది మాడిఫికేషన్ చేయొచ్చు. కాకపోతే మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అందులోనే అలాగే ఆర్ఆర్బి బోర్డు ఏదైతే చూజ్ చేసుకుంటారో ఈ రెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మాడిఫికేషన్ చేయడం జరగదు. ఇక మిగతావన్నీ కూడా పేమెంట్ మోడ్లో మీరు మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మనకి టోటల్గా ఐటీఐకి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2 ఏదైతే ఉందో దానికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 8052 వేకెన్సీ అనేవి వచ్చాయి. ఇంకా ఏ వేకెన్సీలు ఏ జోన్లో అన్న ఉన్నాయి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఈ లెవెల్ 2 వేకెన్సీస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక్క అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి. మోడిఫికేషన్ చేయకుండా, అంటే తప్పు జరిగిందని 1, 2, 3 అప్లికేషన్లు అప్లై చేస్తే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడమే కాకుండా మీరు ఫ్యూచర్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీరు ఎలిజిబుల్ కాకుండా మిమ్మల్ని డిబార్ చేయడం జరుగుతుంది. కాబట్టి లెవెల్ 2కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు, అవి కూడా చదవండి, చదివి మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక అంతేకాకుండా ఎవరైతే లెవెల్ 2కి ఎలిజిబిలిటీ ఉండి అలాగే లెవెల్ 5 కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పేమెంట్ అనేది డిఫరెంట్గా చేయాలి. లాగిన్ ఐడి అనేది ఒకటే. మీరు ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిపోయి లాగిన్ అయిపోయిన తర్వాత ఈ 2 వేకెన్సీలకి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసుకోవచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి, ఈ లెవెల్ 5 లెవెల్ 2 రెండింటికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫీజు అనేది డిఫరెంట్గా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నోటిఫికేషన్ వచ్చే టైంకి లేదా లాస్ట్ డేట్ అయ్యే టైంకి మీ ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చేసి ఉండాలి. సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలన్నమాట. ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఇక మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు క్రియేట్ అకౌంట్ మీద క్రియేట్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు ఏవైనా తప్పులు అవి ఉన్నట్లయితే మీకు ఏ మాడిఫికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మాడిఫికేషన్ ఫీజు అనేది 250 రూపాయలు ఉంటుంది. దీన్ని ఫీజు అనేది ఇది రిటర్న్ చేయడం ఉండదన్నమాట. 250 రూపాయలు ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, అవి ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయడం జరగదు. వన్స్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వరకు కూడా మీరు ఇచ్చిన డీటెయిల్స్ అలాగే ఉంటాయి. మీకు సంబంధించి ఏదైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఆ ఈమెయిల్ ఐడి ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక 18/4/2024 అంటే మాడిఫికేషన్ చేసిన లాస్ట్ డే, మాడిఫికేషన్కి ఏదైతే మనకి 9/4 నుంచి 18/4 వరకు ఇచ్చారో మాడిఫికేషన్ లాస్ట్ డే అయిపోయిన తర్వాత ఇక మేము మీరు ఎలాగ వాళ్ళని కాంటాక్ట్ అవుదామని చూసినా అలాగే మీ యొక్క మాడిఫికేషన్ అంటే అప్లికేషన్లో మాడిఫికేషన్ చేద్దామని చూసినా ఇక దాన్ని రైల్వే బోర్డు యాక్సెప్ట్ చేయదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ కూడా మీరు చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐల కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక షార్ట్ లిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. సో ఫ్రెండ్స్, 1:1 రేషియోలో పిలిచే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 1/3 నెగిటివ్ మార్క్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీలో ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకే రాయడానికి ట్రై చేయండి.
ఎవరైతే మనం ఆన్లైన్లో అప్లై చేస్తామో వాళ్ళు ఒకటికన్నా ఎక్కువ అప్లికేషన్లు కనుక అప్లై చేసినట్లయితే మీరు మిమ్మల్ని రిజెక్ట్ చేయడంతో పాటు డిబార్ చేస్తాం. ఏంటి ఫ్యూచర్ ఎగ్జామినేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి, రైల్వే రిక్రూట్మెంట్ సెల్కి. అంటే మనకి గ్రూప్ వన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లు అన్నీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి వస్తాయి, అది గ్రూప్ డీకి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మిగతా నోటిఫికేషన్లు ఏఎల్పి కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, టీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఆర్ఆర్బీ బోర్డు నుంచి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నింటికి కూడా మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఒక్క అప్లికేషన్ మాత్రమే అప్లై చేయండి. ఇక ఇందులో మోడిఫికేషన్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు మోడిఫికేషన్ ఆప్షన్ ద్వారా మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ అనేది చేయకూడదు. ఇప్పుడు మీ పేరు శివ అనుకోండి, మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఐబిఎస్ శివ లేదు, మీకు ఏదైనా సిగ్నేచర్ అనేది సపరేట్గా ఉందంటే సిగ్నేచర్ చేసుకోవచ్చు. కానీ మీ పేరు శివ అయితే ఎస్ఐబిఐ శివ అని చెప్పేసి మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు రన్నింగ్ లెటర్స్ ఉండాలి, హ్యాండ్ రైటింగ్ నాట్ ఇన్ బ్లాక్ అండ్ క్యాపిటల్. కాబట్టి మీరు చూసుకోండి, రన్నింగ్ లెటర్స్ అడిగారు కాబట్టి రన్నింగ్ లెటర్స్ ఉండాలి, లేదా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్లో మీరు రాయొద్దు, ఈ విధంగా కలిపి రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక పోస్టింగ్ అనేది మీరు ఏ బోర్డులో అయితే పెట్టుకుంటారో ఆ బోర్డులో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ అనేవి వీళ్ళు దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఎటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, అప్లికేషన్లు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీకు ఏ బోర్డులో అయితే జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉందో ఆ బోర్డులో అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే పర్సనల్గా మీకు ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోండి. ఫస్ట్ అయితే మనకు ఉద్యోగం రావాలి ఫ్రెండ్స్. ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఏ బోర్డు ఎక్కడైనా సరే చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఫ్యూచర్లో ఉంటుంది. ఒక 5-10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా మ్యూచువల్ ఉంటారు, ఆ విధంగా మనం మారచ్చు. కాబట్టి మీరు నాకు సికింద్రాబాద్లోనే అప్లై చేస్తాను లేదా ఇంకా దగ్గరలోనే అప్లై చేస్తాను ఇటువంటివి ఏం పెట్టుకోవద్దు. మీ ట్రేడ్కి మీ కేటగిరీలో ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని మీరు అక్కడ అప్లై చేస్తే ఉద్యోగం అనేది కొంచెం తొందరగా సంపాదించవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఫ్రీ ట్రావెల్స్ అండ్ ఫ్రీ ట్రావెలర్ ఫెసిలిటీ అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే మనకి ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మొత్తం నెక్స్ట్ సిబిటికి, డీవీకి, మెడికల్ ఎగ్జామినేషన్కి ఇవన్నింటికి కూడా వేరియస్ స్టేజెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్. చూడండి, మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి, లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు వెయిట్ చేయొద్దు. అంటే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ రోజే అప్లై చేద్దామని చెప్పి మీరు అనుకుంటే మాత్రం అప్పుడు ఎక్కువ మంది కనుక ట్రై చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది తొందరగా ముందుకు వెళ్ళకపోవచ్చు. కాబట్టి లాస్ట్ మినిట్ రష్ కోసం మీరు అప్పటి వరకు వెయిట్ చేయకండి, కొంచెం తొందరగా అప్లై చేయండి అని చెప్పేసి వీళ్ళు మనకి ఒక అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, హెల్ప్ లైన్ అనమాట. మీకు ఈ నోటిఫికేషన్ కోసం ఏదైనా డౌట్ ఉన్నట్లయితే 10 AM నుంచి 5 PM వరకు కూడా మీరు వీళ్ళని సంప్రదించవచ్చు. ఇది ఈమెయిల్ ఐడి ఉంది, అలాగే ఇది ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫీజు అనేది మొత్తం అందరికీ కూడా, ఆల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 500, ఎక్సెప్ట్ మనకి ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎక్స్సర్వీస్ మెన్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, అలాగే మైనారిటీ కమ్యూనిటీస్, ఇక ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో. చూడండి, ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఎకనామికల్ వికర్ సెక్షన్. ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనమాట. వీళ్ళు ఓబీసీలోకి, ఈడబ్ల్యూఎస్లోకి రారనమాట. కాబట్టి వీళ్ళు ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 ఫీజు పే చేయాలి. ఈబీసీ వాళ్ళు మాత్రం 250 రూపాయలు ఫీజు పే చేయాలి. సో ఫ్రెండ్స్, 500 రూపాయలు ఫీజు పే చేసిన వాళ్ళకి మీరు స్టేజ్ 1 ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపాయలు మీకు మళ్ళీ రిఫండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక 250 రూపాయలు ఎవరైతే ఫీజు పే చేస్తారో బ్యాంక్ ఛార్జీలు మినహాయించి 250 రూపాయలు కూడా మీ అకౌంట్లోకి మళ్ళీ రిఫండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, కాకపోతే మీరు ఖచ్చితంగా సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అయి ఉండాలి. ఇక రిక్రూట్మెంట్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్, నేను టెక్నీషియన్ 3 గురించి మాత్రమే ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఫస్ట్ సిబిటి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఎంఏ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి
ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి వెన్యూస్ అన్నీ కూడా మనకి మీ యొక్క మెసేజ్ లేదా ఈమెయిల్ రూపంలో మీకు వస్తాయి. మీరు అప్పుడు డేటు టైము చూసుకొని ఆ టైంకి మీరు అక్కడ అటెండ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోని డేట్లోని టైంలోని అయితే చేంజింగ్స్ అనేవి జరగవు. సో ఫ్రెండ్స్గా ప్యాటర్న్ అండ్ సిలబస్ సిబిటీ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 90 నిమిషాలు ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 1/3 నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ ఆన్సర్ అంటే మనకి రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక మనకి సిబిటీ అనేది మల్టిపుల్ షిఫ్ట్స్లో ఉంటుంది, అంటే ఎంతమంది అప్లై చేశారు, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్స్కి ఎక్కువగా మనకి అప్లికేషన్స్ వచ్చాయి, మనం ఏ విధంగా అరేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా మన సిబిటీ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళు చూసుకొని మల్టిపుల్ షిఫ్ట్స్ కింద మనకి అవ్వడం జరుగుతుంది. మినిమం పాస్ అవ్ పర్సంటేజ్ ఎలిజిబిలిటీ అంటే 40% అండర్జడ్ వాళ్ళకి, ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళకి. ఇక నాన్ క్రిమినల్ రైల్కి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25%. ఈ పర్సంటేజ్లు ఏవైతే ఉన్నాయో అందులో 2% లెస్ చేస్తారంట ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి. అంటే మీరు అండర్జడ్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్నారనుకోండి 38%, ఓబీసీలు ఉన్నట్లయితే 28%, ఎస్సీ ఎస్టీలో ఉన్నట్లయితే 28%, అలాగే ఎస్టీలో ఉన్నట్లయితే 23% వరకు కూడా మీకు ఓబీసీ అయితే మాత్రం మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు బాగా చదువుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు ఎందుకంటే ఈ పర్సంటేజ్ల మీద డిపెండ్ అవ్వద్దు, బాగా చదువుకొని ఇంతకన్నా ముందుండేటట్టయితే మిమ్మల్ని ఎవరు కూడా బీట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక సిలబస్ 2 అనేది మనకి ఏంటేంటి రావచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 3కి అంటే మన కింద ఇచ్చారని చెప్తున్నారు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగు, జనరల్ సైన్సు, జనరల్ అవేర్నెస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ 4 టాపిక్స్ నుంచి వస్తాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అది కూడా 10th స్టాండర్డ్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ అనేది 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్. టోటల్గా మనకి 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి, 90 నిమిషాల టైం అనేది ఉంటుంది, 30 నిమిషాలు ఎక్స్ట్రా అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఈ విధంగా పేపర్ అనేది వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే, సో ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసుకోండి, తద్వారా మీరు ఫర్దర్ ఫాలో స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు చూసుకొని అప్లై చేయండి. ఇక నోట్ ఏంటంటే, మీరు ఐటీఐ చేసిన వాళ్ళు, మరి పే లెవెల్ టూకి అప్లై చేసేవాళ్ళు, లెవెల్ 5కి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉందో లెవెల్ 5కి అప్లై చేద్దాం అనుకుంటే మీరు దానికి కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే సపరేట్ అప్లికేషన్ అప్లై చేయాలి, సపరేట్గా ఫీజు కూడా పే చేయాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దాదాపుగా ఆర్ఆర్బి వెబ్సైట్, అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్ అన్నింటి నుంచి కూడా మనకు ఆన్లైన్ అప్లై లింక్ అనేది అందుబాటులో ఉంది. కాకపోతే మీరు ఏ వెబ్సైట్ నుంచి వెళ్ళినా సరే ఒకే వెబ్సైట్ దగ్గరికి వెళ్తారు, అది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక జనరల్ గైడ్లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చదువుకొని ఆన్లైన్లో అప్లై చేయండి. ఒకసారి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని రీచెక్ చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. ఇక నెక్స్ట్, ఒకసారి మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎటువంటి కరెక్షన్స్ కూడా చేయడం జరగదు. మళ్ళీ ఎప్పుడైతే కరెక్షన్ డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందో అప్పుడు మాత్రమే చేసుకోగలం. అప్పుడు కూడా 250 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. ఇక ఎగ్జామినేషన్ అనేది ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుంది అంటే, భారతదేశం మొత్తమైన 13 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది, అందులో తెలుగు కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, అందరూ కూడా చాలా బాగా చదవండి, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చే మంచి అవకాశం. ఇక వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ది ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వెరిఫికేషన్ టైంలో మనం ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, అంతేకాకుండా 2 సెట్లు సెల్ఫ్ అటెస్టెడ్, మనకి ఏమైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామో అన్నీ కూడా 2 సెల్ఫ్ అటెస్టెడ్ సెట్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఎగ్జామ్ క్వాలిఫై డీవీకి డేట్ వస్తుందో అప్పుడు మనం దీని గురించి కంప్లీట్ వీడియో చేసుకుందాం, ప్రస్తుతానికైతే ఇది స్కిప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు మనకి సీరియల్ నెంబర్, కేటగిరీ నెంబర్ 1 తీశాను, ఎందుకంటే అది టెక్నీషియన్ 1 కాబట్టి. మనకి కేటగిరీ నెంబర్ 2 నుంచి చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 2 బ్లాక్ స్మిత్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఐటీఐలో ఎన్సీవీటీలో కానీ ఎస్సీవీటీలో కానీ హీట్ ట్రీట్మెంటు, ఫౌండ్రీ మ్యాను, ప్యాటర్న్ మేకింగ్, మోల్డింగ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అక్కడ దానికి ఇప్పుడు చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్ అని ఉంది. ఇక మనకు టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఇందులో
ఫిట్టర్ వాళ్ళు, ఫిట్టర్ స్ట్రక్చరల్ వాళ్ళు, వెల్డర్ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనకి క్యారేజ్ అండ్ వ్యాగన్, మనకి నాలుగో చూసుకున్నట్లయితే ఇందులో క్యారేజ్ అండ్ వ్యాగన్లో మనకి ఫిట్టరు, కార్పెంటరు, వెల్డరు, ప్లంబరు, పైప్ ఫిట్టరు ఈ యొక్క 5 ట్రేడ్లు అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రతిది ఒకటికి రెండు సార్లు నెంబర్ కేటగిరీ నెంబర్ వైజ్గా చూడండి. ఇక ఏ ఏ ట్రేడ్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయో చూడండి. ఈ విధంగా చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఎన్ఎక్సెల్ బీలోకి రండి. సో ఫ్రెండ్స్, ఇక క్యారేజ్ అండ్ వ్యాగన్ అంటే మనకి కొన్ని ట్రేడ్లకు ఎలిజిబిలిటీ ఉంది, ఏ ట్రేడ్లు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. క్యారేజ్ అండ్ వ్యాగన్ చూడండి. క్యారేజ్ అండ్ వ్యాగన్ ఫిట్టరు, కార్పెంటరు, వెల్డరు, ప్లంబరు, పైప్ ఫిట్టర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 5 ట్రేడ్లకి కూడా క్యారేజ్ అండ్ వ్యాగన్లోకి వస్తున్నాయి. క్యారేజ్ అండ్ వ్యాగన్లో నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి. మనకి అహ్మదాబాద్లో క్యారేజ్ అండ్ వ్యాగన్ చూసుకున్నట్లయితే టోటల్గా 90 వేకెన్సీలు ఉన్నాయి. ఈ 90 వేకెన్సీలు, సో ఫ్రెండ్స్, మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయినకోండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే వీళ్ళు ఇచ్చిన ఏజ్ ఉంది కదా, ఏదైతే 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉందో, 33 సంవత్సరాల ఉన్న మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అన్రిజర్వ్డ్లో ఉన్న 37 వేకెన్సీస్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీరు ఓబీసీ అనుకోండి, ప్లస్ 3 ఇయర్స్ వేసుకోండి, అంటే 36 ఇయర్స్ వరకు మీరు అప్లై చేయొచ్చు. ఇది ఓబీసీలో ఉన్న 24 వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మీరు 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండి మీరు ఓబీసీ అప్లై చేస్తే ఈ 37 వేకెన్సీలతో పాటు 27 వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు, మీకు 33 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఏజ్ రిలాక్సేషన్స్తో అప్లై చేస్తే మాత్రం మీరు ఈ అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉండదు, ఓబీసీలో ఉన్న 24 వేకెన్సీలకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీయా, ఏ కేటగిరీలో ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి, మీరు అన్రిజర్వ్డ్లో పోస్టులకు ఎలిజిబిలిటీ కూడా ఉన్నట్లయితే అన్రిజర్వ్డ్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఇవన్నీ టాలీ చేసుకొని మీకు నచ్చిన బోర్డుకి అప్లై చేయండి. మనకు ఆ బోర్డు ఈ బోర్డు అని కాదు, ఏ బోర్డులోనైనా సరే ఖచ్చితంగా ఉద్యోగం అనేది సంపాదించేలా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ బోర్డు కనుక చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్, సికింద్రాబాద్ బోర్డులో మనకు టోటల్గా అదే చూసుకున్నట్లయితే క్యారేజ్ అండ్ వ్యాగన్లో చూసుకున్నట్లయితే టోటల్గా 83 ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను ఎందుకే ఒకటే సపరేట్గా ఎందుకు తీసుకున్నానంటే, సో ఫ్రెండ్స్, మనకి మీకు అర్థం అవడం కోసం అనమాట. మనం ఇలాగా క్యారేజ్ అండ్ వ్యాగన్ చూసుకున్నాం కదా, ఫిట్టరు, కార్పెంటరు, పెయింటరు, ఇలాగ వెల్డరు సంథింగ్ ఉన్నాయి కదా ట్రేడ్స్, అలా మీరు అన్నీ కూడా చూసుకోండి. మీ ట్రేడ్ ఎక్కడైతే మీ కేటగిరీలోని అన్రిజర్వ్డ్లోని ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి అక్కడ అప్లై చేయడానికి ట్రై చేసినట్లయితే మీకు ఉద్యోగం అనేది బేగారు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది అప్లై కాదు. మీరు ఇక్కడ అప్లై అయినందుకు కదా మీరు దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అని మీద క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ 1/2024కి కనుక ఇంతకు ముందు అప్లై చేసి ఉన్నట్లయితే, అప్పుడు మీరు లాగిన్ కనుక క్రియేట్ చేసుకున్నట్టయితే ఇంకా మళ్ళీ క్రియేట్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట. డైరెక్ట్గా మీరు ఓకే మ్యాన్ క్లిక్ చేయండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క క్రెడెన్షియల్ మీరు ఫిల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, లాగిన్ అయిపోయిన తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళండి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయండి. అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలో వీలైనంత తొందరలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.